శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు మేషాది ద్వాదశి రాశులకి వార ఫలాలు ఎలా ఉంటాయో వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఏ మంత్రం జపించుకోవాలో ఏ స్తోత్రాలు చదవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశికి ఈ వారంలో సూర్యుడు కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు అష్టమ రవి దోషం అష్టమ కుజదోషం ఉంది దానివల్ల పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే వృత్తిపరంగా కష్టానికి తగిన ఫలితం లభించటం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం మంచిది భూములు గృహాలు ఇలాంటివి కొనటం అమ్మటం లాంటి వ్యవహారాలు కూడా ఈ వారం తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అయితే శుక్రుడు ఈ వారం మొత్తం ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు ఈ రెండు స్థానాలు శుక్రుడికి వ్యతిరేకమే కాబట్టి శుక్రుడి బలం తక్కువ ఉంది కుటుంబంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి అంటే నాలుగు గోచార గ్రహాలు మేషరాశికి వ్యతిరేకంగా ఉన్నాయి అయితే ఏకాదశంలో శని సంచారం అనేది మేషరాశికి బాగా యోగిస్తుంది అంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఏకాదశంలో శని సంచారం ఉన్నప్పుడు అంతిమంగా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది రవి కుజుల అష్టమంలో ఉండటం వల్ల ముందు కష్టానికి తగిన ఫలితం లభించనట్లుగా అనిపించినప్పటికీ అంతిమంగా మాత్రం ఒక ఉపశమనం కనిపిస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అలాగే వృత్తిపరంగా కూడా కష్టం ఎక్కువ ఉన్నప్పటికీ ధనపరంగా మాత్రం ఇబ్బందులు లేకుండా వారం మొత్తం సాగిపోతూ ఉంటుంది ఈ వారం రవి కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలకి బలం లేదు కాబట్టి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన శివపంచాక్షరి స్తోత్రాన్ని రోజు చదువుకోండి లేదా ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపం వెలిగించడం శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి యోగదాయకంగా ఉంటుంది సకల దేవతా స్వరూపమైన గోమాతకి నానబెట్టిన నవధాన్యాలు ఆహారంగా తినిపించండి దానివల్ల కూడా వారం మొత్తం అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు సప్తమంలో కుజుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయటం మంచిది అదేవిధంగా బుధుడు అష్టమంలో ఈ వారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు వ్యాపార పరంగా కూడా బాగా కష్టపడ్డ ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పని ఒత్తిడి పెరిగే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి అయితే శుక్రుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి నాలుగు రోజులు శుక్రుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు దానివల్ల మీ పిల్లలకు బాగుంటుంది సంతాన పరంగా మీకు మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి సంతానం జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదటి నాలుగు రోజుల్లో బాగా అనుకూలిస్తాయి అయితే రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలం లేకపోయినప్పటికీ వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో బలం అద్భుతంగా ఉంది పదకొండులో బలం బాగుండటం వల్ల యాన ప్రయత్నాలు వృషభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి విజయవంతమవుతాయి అదేవిధంగా భూములు గృహాల కొనుగోలు అమ్మకాల వ్యవహారాలలో కూడా కొద్దిపాటి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే కుజుడి బలం లేకపోవటం వల్ల రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి అలాగే ఆకస్మికంగా ఒక్కసారిగా ఊహించని విధంగా ధనలాభం కలగటానికి కూడా ఏకాదశంలో రాహు బలం అనేది ఈ వారం వృషభ రాశి వాళ్ళకు సహకరిస్తుంది అయితే రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలము లేదు కాబట్టి నరసింహస్వామి వారిని ఈ వారం పూజిస్తే గ్రహాల బలం పెరుగుతుంది ప్రతిరోజు స్నానం చేశాక ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకోవటం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆలయంలో దీపాన్ని వెలిగించటం ప్రదక్షిణలు చేయటం ద్వారా వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు అనుకూలమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు రవి బలం బాగుంది కాబట్టి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కూడా చక్కటి సత్ఫలితాలు కనిపిస్తాయి తండ్రి వైపు ఆస్తిపాస్తుల గురించి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉండడానికి ఈ వారం రవి సంచారం చాలా చక్కగా ఉంది అలాగే అనారోగ్యాలు తీరిపోవటం రుణ బాధల నుంచి బయటపడటం దాంతోపాటుగా శత్రువులు నశించిపోతారు ఈ వారం శత్రువులు సైతం మిత్రులుగా మారటానికి మిథున రాశి వాళ్ళకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ వారం మొత్తం కుజుడు ఆరో సంచారం చేస్తూ మిథున రాశికి యోగిస్తున్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ కొనటానికి లేదా అమ్మటానికి మిథున రాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది అంటే ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కోవటం ప్రాపర్టీ అమ్మితే మంచి ఎక్కువ రేటుకు అమ్మటానికి ఈ వారం అవకాశం ఉంది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది గట్టిగా ప్రయత్నిస్తే అప్పులన్నీ తీర్చే అవకాశం కూడా ఈ వారం మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తోంది సోదర సోదరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అయితే బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అయితే శుక్రుడి బలం చాలా బాగుంది ఈ వారం మొత్తం శుక్రుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి కళారంగం వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నాయి సినిమా టీవీ సంగీత నాట్య రంగాల వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలే ఉన్నాయి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి అనేక మార్గాల్లో ఆదాయం అనేది మిథున రాశి వాళ్ళకి శుక్రుడి బలం వల్ల పెరగటానికి అవకాశం ఉంది స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా చక్కగా ఉంటాయి దానివల్ల కూడా ముఖ్యమైన కార్యక్రమాలన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ప్రతిరోజు గమ్ క్షిప్రప్రసాదనాయన అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం అలాగే దగ్గరలో ఉన్న గణపతి ఆలయ దర్శనం చేసి కాలంలో గణపతి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి కుజుడు ఈ రెండు గ్రహాలు ఐదో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి ప్రధానంగా సంతానం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అలాగే బుధుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మీ పిల్లల చదువు మీ పిల్లల ఉద్యోగము పిల్లల వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉంటాయి కర్కాటక రాశికి ప్రధానంగా తృతీయంలో కేతువు సంచారం వల్ల ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే తృతీయంలో కేతువు సంచారం వల్ల సోదరులతో సోదరీమణతో ఉన్న ఇబ్బందులు సమసిపోయి ఏదో ఒక విధంగా వాళ్ళ వల్ల ప్రయోజనం కలిగి సమస్యలు అధిగమించగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుల బలం తక్కువగా ఉంది కాబట్టి రవి కుజుల బలాన్ని విష్ణు స్వరూపమైనటువంటి భగవంతుణ్ణి పూజించాలి అంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం కానీ రోజు చదువుకుంటే మంచిది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాలు ప్రదోషకాలంలో వెలిగించటం ద్వారా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుడు చతుర్థంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు చతుర్థ కుజదోషం ఉండటం వల్ల ప్రాపర్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఒక ప్రాపర్టీ కొనటం ప్రాపర్టీ అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి సాధ్యమైనంత వరకు అప్పులు కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అలాగే బుధుడు కూడా సింహరాశికి పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆందోళనలు చోటు చేసుకునే అవకాశం ఉంది సంతానానికి సంబంధించిన విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు అంటే పిల్లల చదువు పిల్లల ఉద్యోగం పిల్లల వ్యాపారం ఈ రకంగా సింహరాశి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి అలాగే శుక్రుడు ఈ వారంలో మొదటి నాలుగు రోజులు ద్వితీయ సంచారం చేస్తూ సింహరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి మొదటి నాలుగు రోజులు కూడా అనుకూల ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి ఏదో ఒక విధంగా ధనపరంగా కలిసి రావటానికి సింహరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సింహరాశికి ప్రధానంగా సప్తమ గురువు బలం ఉంది సప్తమ గురువు గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ గురువు సంచారం వల్ల ఏదో ఒక విధంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ధనలాభం కలుగుతుంది వృత్తిరీత్యా ఆందోళనలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు గురుబలం ఉంటే దాదాపుగా అన్ని దోషాలు తొలగిపోయినట్లే కాబట్టి ఆ దోషాలు అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఈ వారం సూర్యుడి బలము బుధుడి బలము కుజుడి బలము ఈ మూడు గ్రహాల బలము లేదు కాబట్టి ఈ మూడు గ్రహాల బలము పొందటానికి నరసింహస్వామి ఆరాధన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒకసార్లు చదువుకోవటం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం లేదా వినటం నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి దీపాన్ని వెలిగించడం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని వారం మొత్తం ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వారం గ్రహ సంచారం పరిశీలిస్తే రవి తృతీయంలో యోగిస్తున్నాడు దానివల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రాజకీయ రంగం బాగుంటుంది వ్యవసాయ రంగం అనుకూలంగా ఉంటుంది పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు అలాగే కుజుడు ఈ వారం మొత్తం తృతీయంలో యోగిస్తున్నాడు కాబట్టి ఒక ప్రాపర్టీ కొనటానికి లేదా అమ్మటానికి కన్యారాశి వాళ్ళకి ఈ వారం బలం చాలా బాగుంది ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ వల్ల లాభాలు బాగా పొందే యోగం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా రాణించే అవకాశం ఉంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అయితే బుధుడు కూడా నాలుగో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు అంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది చక్కగా చదువుకుంటారు మంచి ర్యాంకులు సాధిస్తారు ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా కూడా కన్యా రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శుక్రుడు కూడా ఈ వారంలో ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అది అనుకూలమే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు కళారంగంలో అద్భుతంగా రాణిస్తారు షష్టంలో శని సంచారం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించి శత్రుబాధలు తొలగిపోయి కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి కన్యారాశికి ప్రధాన గోచార గ్రహాలైన రవి కుజుడు బుధుడు శుక్రుడు బాగా యోగిస్తున్నారు కాబట్టి ఈ వారం మొత్తం పరమాద్భుతంగా కన్యారాశి వాళ్ళకు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే కన్యారాశి వాళ్ళకి రాహుకేతు దోషాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవటం సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించటం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించటం ద్వారా ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుడు ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కోపం వల్ల అకారణ శత్రుత్వాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మాట అదుపులో ఉంచుకోవటం అవసరం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మాటను అదుపులో ఉంచుకొని ముందడుగు వేస్తూ ఉండాలి అదేవిధంగా ఈ వారం మొత్తం బుధుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగస్తులు కష్టపడ్డా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యమవుతుంది వ్యాపార రంగం సాధారణంగా ఉంటుంది అయితే చివరి మూడు రోజులు వారంలో శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు శుక్రుడు జన్మంలో యోగించటం వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజభోగం ఉంటుంది ఏదో ఒక విధంగా చివరి మూడు రోజుల్లో శుక్రుడి బలం వల్ల ధనం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అయితే తులారాశి వాళ్ళకి రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాలు బాగా లేకపోయినప్పటికీ భాగ్యంలో గురువు యోగిస్తున్నాడు భాగ్యంలో గురువు సంచారం వల్ల ధనపరంగా కలిసి వస్తుంది రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు అలాగే షష్టంలో రాహువు తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు అందువల్ల శత్రువులు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని తిప్పికొట్టగలిగిన సామర్థ్యం పెరుగుతుంది అనారోగ్యాలు తొలగిపోయి ప్రాప్తిని పొందుతారు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలం వ్యతిరేకంగా ఉంది రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి విష్ణు ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించాలి అలాగే కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించాలి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి ఇలా చేయటం ద్వారా రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకొని తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుడు ఈ రెండు గ్రహాలు కూడా జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల కూడా ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి భూములు కొనటం అమ్మటం గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించిన డీలింగ్స్లో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రాజకీయ రంగంలో ఆచితూచి అడుగులు వేయాలి తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి బుధుడు మాత్రం ఈ వారం ద్వితీయంలో వృచ్చిక రాశికి యోగిస్తున్నాడు బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు ఉద్యోగం లేనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే బలం ఎక్కువగా ఉంది ఉద్యోగాల్లో కూడా కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వ్యాపార రంగంలో కూడా వ్యాపార మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లి ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే శుక్రుడు ఈ వారంలో పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి నాలుగు రోజులు పదకొండో స్థానంలో సంచారం చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మొదటి నాలుగు రోజుల్లో స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కళారంగంలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏకాదశంలో కేతువు సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది రవి బలము కుజుడి బలము లేకపోయినప్పటికీ ఏకాదశం పదకొండో స్థానంలో కేతువు సంచారం వల్ల అన్ని సమస్యలు తొలగిపోయి వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను పొందుతారు రవి కుజుల బలం మాత్రం తక్కువ ఉంది కాబట్టి దానివల్ల కోపం రావటం వృత్తిపరంగా ఒడిదుడుకులు ఇలాంటివి సంభవించటం ఆరోగ్య సమస్యలు రావటం ఇలాంటి ఆటంకాలు అధిగమించటానికి రవి కుజులను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామిని పూజించుకోవాలి ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి లక్ష్మీనసింహ కరావలంబ స్తోత్రం చదువుకుంటే మంచిది ప్రదోషకాలంలో నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుడు పన్నెండవ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వెన్నుపోటుదారులు పెరుగుతారు మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు శత్రువులు బాగా పెరిగిపోతారు ఎదుటి వాళ్ళ ఏడుపు నరదిష్టి ఉంటుంది వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి వీటన్నిటినీ అదుపులో ఉంచుకోవాలంటే చిరునవ్వుతో మాట్లాడాలి మౌనంగా ఉండాలి ఖర్చుల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి బుధుడు కూడా జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు విద్యార్థులు ప్రత్యేకంగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూలత ఉంటుంది అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే శుక్రుడు చివరి మూడు రోజుల్లో పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎన్ని సమస్యలున్నా ఆఖరి మూడు రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడుతుంది కళారంగంలో కూడా చివరి మూడు రోజుల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ కలహాలు ఉన్నప్పటికీ కూడా చివరి మూడు రోజుల్లో కుటుంబ కలహాలన్నీ కూడా నివారింపజేసుకోవచ్చు ధనుసు రాశికి ప్రధానంగా తృతీయంలో శని సంచారం యోగిస్తుంది అంటే రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలం లేకపోయినప్పటికీ తృతీయంలో శని సంచారం వల్ల కష్టాలన్నిటికీ ఏదో ఒక విధంగా ఉపశమనం లభిస్తూ ఉంటుంది దానివల్ల అంతిమంగా కష్టానికి తగిన ప్రయోజనాన్ని ఏదో ఒక విధంగా సిద్ధింపజేసుకోగలుగుతారు ధనుసు రాశి వాళ్ళు రవి బుధుడు ఈ రెండు గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైనా చదువుకోవటం లేదా నారాయణ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి అలాగే కృష్ణ ఆలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించాలి కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం స్కందాయ నమ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు ఈ వారం మొత్తం ఇంకా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి కుజుడు ఈ రెండు గ్రహాలు పదకొండో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాయి కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న మీదైనటువంటి ముద్ర ఈ వారం వేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రాజకీయాల్లో చక్రం దిప్పే అవకాశం ఉంది పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రాపర్టీస్ కొనటానికి ఈ వారం బలం ఎక్కువగా ఉంది ల్యాండ్ కానీ హౌస్ కానీ ఇలాంటివి తక్కువ రేటు కొనుక్కోవటానికి లేదా మంచి రేటుకి ల్యాండ్ కానీ హౌస్ కానీ అమ్మేసి లాభాలు పొందటానికి ఈ వారం ఆస్కారం ఎక్కువగా ఉంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉంటుంది సోదర సోదరీమణులతో మంచి అనుకూల వాతావరణం పెంపొందింపజేసుకుంటారు అయితే బుధుడు మాత్రం పన్నెండులో వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఎన్ని లాభాలున్నా అది కష్టంతోనే అవుతూ ఉంటుంది విద్యార్థులు కష్టపడితే విద్యలో రాణిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కష్టంతో మాత్రమే అభివృద్ధిని సాధిస్తారు సులభంగా రాకపోయినప్పటికీ కష్టంతో అత్యున్నత స్థాయిలో ఉత్తమ శిఖరాలను అధిరోహించడానికి ఈ వారం రవి కుజుల బలం మకర రాశికి బాగా సహకరిస్తోంది అలాగే శుక్రుడు కూడా మొదటి నాలుగు రోజులు భాగ్యంలో యోగిస్తున్నాడు దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఉంటుంది ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది కళారంగంలో మొదటి నాలుగు రోజుల్లో చక్కటి అనుకూల ఫలితాలు వస్తాయి మొదటి నాలుగు రోజుల్లోనే దంపతుల మధ్య ఉన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు అలాగే మకర రాశి వాళ్ళకి తృతీయంలో రాహువు కూడా యోగిస్తున్నాడు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రధానంగా ఈ వారం మకర రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది కేవలం మకర రాశికి బుధుడు వ్యయంలో సంచారం చేయటం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి బుధుడికి అధిష్టాన దైవమైనటువంటి గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే గణేష పంచరత్న స్తోత్రం కానీ సంకటనాశక గణేష స్తోత్రం కానీ రోజు స్నానం చేశాక చదువుకోవటం ప్రదోషకాలంలో గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా ఈ వారం మొత్తం మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ వారంలో మకర రాశికి బ్రహ్మాండంగా ఉంది ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి గణపతి ఆలయ దర్శనం గణపతి ఆలయంలో వెలిగించే దీపం అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశికి ఈ వారం రవి పదవ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తే వృత్తిలో మంచి పురోభివృద్ధి ఉంటుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా మీదైన ముద్ర వేయటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ మీదైన ముద్ర వేసి ఉన్నత స్థాయిలో ఉంటారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రవి దశమంలో యోగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే యోగం కనిపిస్తోంది గవర్నమెంట్ సెక్టార్ పరంగా ఏవైనా పనులు ఉంటే ఆ పనులు కూడా చాలా సులభంగా పూర్తి కావటానికి ఈ వారం అవకాశం ఎక్కువగా ఉంది అలాగే బుధుడు కూడా ఈ వారం మొత్తం పదకొండో స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులకు తిరుగుండదు బ్రహ్మాండంగా విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో ఉంటారు ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో కూడా మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మీకు మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వ్యాపారంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తారు అయితే కుజుడు దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకు మాత్రం కొంచెం ఒడిదొడుకులు కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా విజయాన్ని పొందుతారు శుక్రుడు ఈ వారం మొత్తం ఎనిమిది తొమ్మిది స్థానాల సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ఇది అనుకూలం శుక్రుడి బలం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కుంభరాశి వాళ్ళు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి గోచార గ్రహాలైన రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశికి అద్భుతంగా ఉన్నాయి కేవలం కుజుడి బలం మాత్రమే తక్కువగా ఉంది కుజుడి బలం లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు దర్శనం చేసుకోవటం ఆ ఆలయాల్లో ప్రదోషకాలంలో దీపాలు వెలిగించుకోవటం మంచిది ప్రతిరోజు కూడా ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అలాగే సుబ్రహ్మణ్య అష్టకం లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం ద్వారా కుంభరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ ఈ ఒక్క కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని పూజిస్తే ఇంకా పరమాద్భుతమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి కుజులు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నారు అంటే అదృష్టం త్రుటిలో తప్పిపోవటానికి ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది కాబట్టి పనిచేసే చోట సహోద్యోగులతో కానీ అధికారులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బుధుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని వాళ్ళకి బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో కూడా కష్టానికి తగిన గుర్తింపు కొంచెం తక్కువగా వస్తూ ఉంటుంది వ్యాపార రంగం కూడా కొద్దిగా ఒడిదుడుకులతో ఉంటుంది శుక్రుడు ఈ వారంలో చివరి మూడు రోజులు అష్టమంలో యోగిస్తున్నాడు కాబట్టి చివరి మూడు రోజుల్లో ధనపరంగా కలిసి వచ్చే అవకాశం మీనరాశి వాళ్ళకు ఉంది అయితే మీనరాశికి రవి కుజులు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ద్వితీయంలో గురువు యోగిస్తున్నాడు ద్వితీయంలో గురువు యోగించడం వల్ల ఉద్యోగపరంగా కానీ అలాగే కుటుంబ పరంగా కానీ ధనపరంగా కానీ ఎన్ని కష్టాలున్నా అంతిమంగా వాటన్నిటి బయటపడగలుగుతారు బయటకు పడగలుగుతారు ద్వితీయంలో గురువు బలం అనేది భాగ్యంలో రవి కుజుల దోషాన్ని తగ్గింపజేస్తుంది దానివల్ల కుటుంబ పరంగా ధనపరంగా వృత్తిపరంగా సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అయితే రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాల బలము తక్కువ ఉంది కాబట్టి రవి బుధుడు ఈ రెండు గ్రహాల బలం పెరగటానికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం అలాగే విష్ణు ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించటం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రవి బుధుల బలం పెరుగుతుంది అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం సుబ్రహ్మణ్య అష్టకం చదవటం సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కుజుడి బలాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ